చెప్పాను కదా చాలా దూరం కష్టపడి అయితే వచ్చాము ఇప్పుడు వచ్చేసి బెలుం గుహలు బెలుం గుహలు అంటే మన ఆసియా ఖండాలోనే రెండో స్థానంలో ఉన్న మన ఆసియా ఖండాలు దీనికి ఎంత ఎన్ని సంవత్సరాలు అనేది కూడా చెప్తాను మీకు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు అన్నమాట దీనికి ఈ ఆసియా ఖండంలోనే అంటే మన ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండే ఈ బెలూన్ గుహలకైతే వచ్చాము ఒకసారి ఇక్కడ బోర్డు కూడా చూడండి ఇక్కడ అయ్యాడం ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ చూడండి బెలూన్ గుహలకైతే వచ్చేసామన్నమాట ఇవే బెహుల్ బెలూన్ గుహలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు మనమైతే బెలూన్ బెలూన్ గుహలకైతే వచ్చేసాము ఇది కర్నూలు జిల్లాలోని కొలిమిండ్ల గ్రామం కొలిమిండ్ల గ్రామంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇది ఈ బెలూన్ గుహల గురించి మీకు పోతా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేశాను రాండి ఒకసారి ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉన్నాయన్నమాట దీది ఏమ్రా అంటే భారతదేశంలోని ఉపఖండాల్లో ఉపఖండాల్లో రెండో అగ్రస్థానంలో ఉందన్నమాట రెండో అగ్రస్థానంలో అతి పెద్ద గుహలు భావిస్తా బా ఇవి అతి పెద్ద గుహలు అంటారు అన్నమాట అంటే మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద అన్నమాట ఇవి ఈ గుహలు ఇది ఇంకోటి ఏమంటే ఇది అత్యంత పురాతనమైన గుహలు అన్నమాట ఇప్పుడు అయితే కాదు ఇప్పుడు అయితే కాదనమాట ఇవి చాలా పురాతనమైనవి అది కూడా వేల వేల సంవత్సరాలు అనమాట ఈ గుహలు ప్రదేశాలు ఎలా ఉంటాయంటే మీరు సొరంగ మార్గాలు లోపల వాటర్ ఫాల్సు ప్లస్ వచ్చేసి ఇంకా విచిత్రమైనవి ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి పెద్ద బుద్ధుని కూడా పెట్టారనమాట బుద్ధుణ్ణి ఏమంటే దీనికి ఒక హిస్టరీ కూడా చాలా హిస్టరీ ఉందన్నమాట ఈ గుహకి ఈ గుహకి హిస్టరీ ఉందన్నమాట ఈ గుహకి చాలా హిస్టరీ ఉందన్నమాట అది కూడా ఏమనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడుగడుగున జాలువారే జాలువారేటి శిల్పాలు శిల్ప శిల్పాలు అంటాం కదా అలా శిల్పాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం కానీ దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది లోపలికి మూడు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లు ఈజీగా లోపలికి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీకు బుద్ధుని కూడా చూపిస్తాను రండి ఇక్కడ బుద్ధుని విగ్రహము చాలా బాగా నమ్ముతారనమాట ఇది అంత వాతావరణమైన ప్లేస్ చూడండి ఒకసారి ఇటు చూసిన పచ్చని చెట్లు కానీ పచ్చని వాతావరణం కానీ అబ్బురుపరిచే ఈ బెలూమ్ గుహలు అంటే చాలా వరకు అంటే చాలా వరకు దీంట్లో చూడండి ఒకసారి బుద్ధుని విగ్రహం చూసినారు కదా ఇక్కడ చూడండి చూడండి బుద్ధుని విగ్రహం కూడా ఉంది ఒకసారి బుద్ధుని విగ్రహం దగ్గరకు కూడా వెళ్దాం రండి దీంట్లో ఇంకోటి ఏమంటే ఈ బెలూమ్ గుహలు అని ఎందుకు పేరు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రెండులో డెనియల్ అని దీనికి హిస్టరీ ఏమంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో డెనియల్ జబోరో నాయకత్వంలో గుహలను సంబంధించిన జర్మన్ నిపుణులు కూడా దీన్ని చూశారనమాట ఈ గుహలు ఏమి ఎక్కడ అనేసి దాని గురించి కూడా చెప్తాను మీకు ఈ బెలూన్ గుహల గురించి ఏమి పది కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళవచ్చు రెండు వేల రెండు ఫిబ్రవరిలో కూడా దీ గుహల్ని వీళ్ళు జర్మనీ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి చూసి వెళ్ళారనమాట ఏమి ఎక్కడ ఈ గుహలు అనేసి ఒకసారి ఇంకా గుహల దగ్గరకు అయితే వెళ్తాము ఇంకా ఓపెన్ చేయలేదు ఒకసారి ఈ బుద్ధుని చూడండి ఎలా ఉన్నాడు అంటే మహానుభావుడు అలా ఉన్నాడు మహానుభావుడు బుద్ధుడు బుద్ధుడిని చూసే ఇంక మనం చెప్పనవసరం లేదు కదా అది ఇంకోటి ఏమంటే ఈ గుహల గురించి ఒక హిస్టరీ ఉంది చెప్తే కదా ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో జర్మనీ వాళ్ళు ఈ గుహల గురించి చాలా వరకు వివరించారనమాట ఒకసారి మీరు నెట్లో కూడా చేయండి బుద్ధుని బాగా చూడండి బుద్ధుడు కానీ చెట్లు కానీ ఇదంతా క్లియర్గా చూడండి బుద్ధుడు వచ్చేసి నీకు ఎలా ఉన్నాడు అంటే అంత బాగుంది చుట్టుపక్కల కొండలు ఇవంతా ఉన్నాయి బల్లె అంటే బల్లె ఆహ్లాదకరంగా ఉంది మాకైతే మటుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి చాలా వరకు ఇదే ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీంట్లో ఈ గుహల్లో పర్యాటక కోసం ఒకటి పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో వరకు సిమెంట్ రోడ్డు కూడా వే వేయించినారనమాట స్లాబ్ అంటే నడవడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా కాకపోతే దీంట్లో వచ్చేసి బెలూన్ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి ఇవి వచ్చి ఈ బెలూన్ గుహలు అనేది పది సంవత్సరాల క్రితం ఏర్పడిన అన్నమాట నిపుణులు అభిప్రాయం క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో చెప్తున్నారు చాలామంది కూడా అంటున్నారు ఏమే లభించిన మట్టి పాత్ర ద్వారా వాళ్ళకి తెలిసిందేమిరా అంటే ఈ గుహల్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే ఆంగ్లేయుడు బెలూన్ గుహ గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు ఆ తర్వాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి వాళ్ళ ప్రస్తావన జరగలేదు ఎందుకంటే ఆయన వచ్చి ఇక్కడ గుహల్లో ఉన్నాడు అనమాట ఎప్పుడు ప పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన ఇక్కడ వచ్చి ఉన్నిన దానివల్ల ఆ మట్టి పాత్రలు చూసి మన పర్యాటక శాఖ వాళ్ళు దీన్ని గుర్తించి అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు ఈ గుహల్లో ఎవరో ఉన్నారు అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అందుకనేసి ఇన్ని బెలూన్ గుహలుగా మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్ళు కూడా దీన్ని చాలా డెవలప్మెంట్ చేశారు చాలా వాతావరణం చుట్టుపక్కల ప్లేస్ కానీ ఆహ్లాదకరమైన ప్లేసు చూడండి బుద్ధుడు అయితే బ్రహ్మాండంగా ఎంత బాగున్నాడు చూడడానికి ఒక్కటి ఏమంటే ఇంకా లేట్ చేయకుండా ఏమే మనము ఇంకా గుహల దగ్గరికి వెళ్దాము వాటికి వెళ్ళే ముందు ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు ఇదంతా చూపిస్తున్నాను గేట్ తర్వాత గుహల్లోకి వెళ్తాను మన వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ మీకోసం నా ప్రయాణం అనే ఈ కాన్సెప్ట్తో వచ్చాను మీకు ఇంకా మంచి మంచి వీడియో చేసి చూపిస్తాను మీకు కనువే ఏరుగనివి ఏమి ఆ గుహ ఎలా ఉంటుంది ఏమి ప్రాణాలతో బయటపడతామా లోపలికి వెళ్ళి వస్తామా రాగలుగుతామా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను పార్ట్ టూలో ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఆర్ విలేజ్ వాళ్ళు నా పేరు రాజు చూడండి బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు స్వామి ఓకే ఎన్ని నిమిషాలు